చిన్నగా ఉన్నప్పుడు మీ ఊళ్ళో ఉన్న పూజారి గారు నేను చాలా ఎంటర్టైన్ చేసేవాడి. అవునవును. మా అసలు అదేంటి ఆ కథ ఏంటి చెప్పు. రాముడి వారి దేవాలయం నాకు శ్రీరాముడు వారు అంటే చాలా ఇష్టం నాకు. నా లైఫ్ కూడా ఆయన గుళ్ళోనే మొదలైంది, సంగీత జీవితం కూడా. సో అందుకని ఆయన అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అలా ఆ గుడిలో మా ఊరు బిట్రగుంటలో ఒక దేవాలయం ఉండేది, శ్రీరాముడు వారి దేవాలయం, ట్రాఫిక్ రామ మందిరం అనేవాళ్ళు అనమాట దాన్ని. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నేను రోజు రాముడి వారి దగ్గరికి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి అక్కడ కూర్చొని భద్రాచల రామదాస్ కీర్తనలు పాటలు పాడేవాడు అనమాట. ఓకే. ఆయన నన్ను వచ్చేసి పూజారి గారు ఏం చేశారంటే కాళ్ళు చేతులు కడుక్కొనరా అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి గర్భగుడిలో తీసుకెళ్ళి కూర్చోబెట్టి నువ్వు పాడినైనా నేను వచ్చేసి పూజ చేస్తా ఉంటాను అని చెప్పి అనేవారు అనమాట. ఓకే. అప్పుడు నేను పాడుతూ ఉంటే ఆయన ఎంతో తన్మయత్వంతో రోజు నీ కోసం రాముడు వారు వెయిట్ చేస్తున్నారు రా వచ్చి పాడు అని చెప్పేసి నన్ను పిలిచేవారు అనమాట పూజారి. సో అది నిజంగా మర్చిపోలేని గొప్ప అనుభూతి అనమాట. సో రోజు ఈవినింగ్ టైంలో స్కూల్ అయిపోయిన వెంటనే నన్ను నేను వెళ్ళేది అక్కడ రాముడు వారి దగ్గర పాటలు పాడేది అనమాట. సో చిన్న ఉన్నప్పుడు శ్రీరాముడి సేవ చేసావు కాబట్టి ఈరోజు నా షోలో ఒక శ్రీరాముడి కీర్తన ఆర్ భజన్ సాంగ్ ఏదైనా సరే తప్పకుండా. మేలుకో శ్రీరామ, మేలుకో శ్రీరామ, నీల నీరథ శ్యామ, మేలుకో మేలుకో మేలైన గుణధామ, మేలుకో శ్రీరామ. అలనీల గగనము అరుణారుణమ్మాయే, కులదైవముదయాద్రి కొలువుండ పయనించే. అలనీల గగనము అరుణారుణమ్మాయే, కులదైవముదయాద్రి కొలువుండ పయనించే. కొలను తామరలన్నీ పులకించి వెరిసినవి, నళిమాంజయిక మీదు నయనాలు విడవలేను. మేలుకో శ్రీరామ, నీల నీరథ శ్యామ, మేలుకో మేలుకో మేలైన గుణధామ, మేలుకో శ్రీరామ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిజంగా తన్మయత్వము అది తెలిసిపోతుంది. అంటే సినిమా పాటలకి ఒరిజినాలిటీ ఉన్న పాటలకి డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది ప్రవీణ్. అండ్ మీ కుటుంబ నేపథ్యం గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు రంగస్థలం నుంచి వచ్చినటువంటి కుటుంబ నేపథ్యం కాబట్టి ఆ ఇంపాక్ట్ నీ లోపల స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వర్ధమాన గాయని గాయకులు ఎవరైతే ఉన్నారో సాంగ్స్ పాడతారు కానీ పద్యాలు చాలా తక్కువ మంది చెప్తారు. ఆ క్వాలిటీ అనేది నీకు అసలు ఎలా వచ్చింది? యాక్చువల్లీ దట్ ఈస్ మై కల్చర్. ఆ కల్చర్ అనేది నా కుటుంబంలోనే ఉంది. ఈ పౌరాణిక రంగస్థల నాటకాలకు సంబంధించి, తర్వాత యక్షగాన సాంప్రదాయం, ఇవన్నీ మా పూర్వీకుల నుంచి వస్తూనే ఉంది. బట్ నేను ఒక్కనే ఫిలిం సింగింగ్ వైపు మళ్ళాను. కానీ ఫిలిం సింగింగ్ వైపు మళ్ళినా కూడా నా కల్చర్ నేను మిస్ కాకూడదని చెప్పేసి, మర్చిపోకూడదని చెప్పేసి ఆ పద్యాలు నేర్చుకోవడం జరిగింది. పద్యాలు నేర్చుకుంటూ వాటిని ఇప్పుడున్నటువంటి యూత్ కూడా అవి వినాలని కొత్త కొత్త మ్యూజిక్ ప్యాటర్న్స్ తోటి చేసి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటికి మంచి రెస్పాన్స్ వస్తుంది అన్నమాట. సో అలాగా నా తండ్రిని చిన్నప్పటి నుంచి మా నాన్నగారిని చూస్తూ, నా తండ్రిని చూస్తూ ఆ పాటలు ఆ పద్యాలు నేర్చుకోవడం చూడడం అలా జరిగేది. కానీ నాకు ఈ యొక్క ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇంకా వాటిని జనంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి నేను వాటి మీద కొత్త కొత్త ప్రయోగాలు చేసి అవి నేను ప్రజెంట్ చేయడం జరిగింది.